లేదండి, నాకు వాట్సాప్ లో ఒక వీడియో వచ్చింది ముస్లిమ్స్ నా దాకా వచ్చింది అంటే మీ దాకా కూడా వచ్చే ఉంటుంది. ఉమ్మోస్తా ఒక వీడియో వచ్చింది పొద్దున్నే, అందుకని నేను మీకు వాట్సాప్ చేయాలనుకున్నా, కానీ మీదే అసలు ఒరిజినల్ నెంబరా కాదా అని డౌట్ వచ్చింది. మీ దాకా వచ్చిందండి ఆ వీడియో? ఏంటమ్మా అసలు? నేను మీకు ఇప్పుడే పెడతాను చూడండి. అమ్మా అది అసలు చాలా వల్గర్గా, అయోధ్య అంటే ఏంటంటే అయోధ్య అది ఇప్పుడు ఈసారికి మోడీ అక్కడికి వెళ్ళాడు కాబట్టి బతికి పెట్టాను చూడండి, పెట్టారు. అదే నెత్తిమీద టోపీ పెట్టుకున్న అతనే కదా, మనం ఆల్రెడీ స్టేటస్ కూడా పెట్టేసాం. అమ్మమ్మా అంత ఘోరంగా ఉన్నారు అసలు, ఎట్లా ఇది అసలు? కాదమ్మా అసలు ఘోరం వాళ్ళ నువ్వా? మనమే కాదమ్మా, పిల్లలకి అన్ని మతాలు సమానం అని చెప్పేటువంటి హిందూ తల్లిదండ్రులు ద్రోహులు. అవును, చిన్నప్పుడు మా పేరెంట్స్ అదే చెప్పారు. ఇప్పుడు కానీ ఇప్పుడు మనం మారాలి కదా. ఇప్పుడు ఈ భూమి మీద మారాల్సిందే నువ్వు. అవును, ముస్లింలు క్రైస్తవులు మారరు, మారితేనే వాళ్ళు క్రైస్తవులు ముస్లింస్ అయ్యారు. నువ్వు ఒక్కడే అబద్ధాలు ఆడేది ఈ భూమి మీద, అబద్ధంలో బతుకుతూ అబద్ధాలు ఆడేది నువ్వు ఒక్కడవే. అన్ని మతాలు సమానమైన లత్కోరు నువ్వు. కాబట్టి హిందువులు మారాలమ్మా, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు, వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడే అతను ఎవరో ఏదో ఊరి నుంచి నెల్లూరు జిల్లా నుంచి నీ అమ్మ నీ అక్క నీ అలి అంటూ ఏవో అంటే కొన్ని మాట్లాడలేము అలాంటి మాటలన్నీ అతను తిడుతూ వాయిస్ మెసేజ్ పెట్టాడు. పెడితే మీరు మంచి పుట్టుకైతే, మీరు ఎడారి మతం 2 అయితే, ఆ మతంలో మంచి అమ్మ ఉంటే మీరు నన్ను తిట్టిన తిట్లు మీ అమ్మకి వినిపించిరండి అని చెప్పా అంతే. అరే అమ్మా చెప్పండి. అమ్మా అమ్మా అదే పొద్దున్న నుంచి నాకు ఏంటోగా అనిపించింది. అబ్బే మీరు ఈ కాదమ్మా, ఇప్పుడు మనం పాకిస్తాన్ అనే ఒక దేశం పుట్టించి కొన్ని లక్షల మంది హిందువుల మాన ప్రాణాలు తీశారు. కాశ్మీరు లో కొన్ని లక్షల మంది హిందువులను తరిమేసి కొన్ని లక్షల మందిని చంపేశారు. మన ప్రాణాలు తీయడం కోసం పుట్టిన మతం ఆ పని చేస్తుంది. దేవాలయాలు ఆక్రమించారు, ల్యాండ్ జిహాద్ అవుతుంది, మన ఆడపిల్లల్ని ఎత్తిపోతున్నారు. అన్ని మతాలు సమానం అనేవని కొడితే తప్ప, ఇందాకడే 10 లక్షలు ఇస్తానని చెప్పా, అన్ని మతాలు సమానమని నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా, లేదా నేను పబ్లిక్లో క్షమాపణ చెప్తా అని చెప్పా. నువ్వు దాని గురించి ఏం మాట్లాడవు, నువ్వు భౌతికత చదవు, ఖురాన్ చదవు, బైబిల్ చదవు, అన్నీ సమానం అంటావు, లత్కోరివు నువ్వు. కాబట్టి మారాల్సింది ఎవరు? కాబట్టి మన దేశానికి ప్రాబ్లం నాట్ విత్ ముస్లిం, నాట్ విత్ క్రిస్టియన్, ఓన్లీ హిందూస్. హిందుస్థాన్ కీ శత్రు కిరస్తానీ నై పాకిస్తాన్ నై సిర్ఫ్ హిందుస్థానీ. మనం టైం ఇవ్వం, డబ్బు ఇవ్వం, మన మేధస్సు ఇవ్వం, సుఖంగా జీవించేయాలి. ఎలా ఉంది, ఎలా ఉంది? నీ పూర్వీకులు ఎందుకు త్యాగం చేశారు? శివాజీ కొడుకుని 40 రోజులు కొంచెం కొంచెం నరికాడు ఔరంగజేబు మతం మారమని. వాళ్ళు మత వ్యాప్తి చేస్తున్నారు, వాళ్ళ మతం కోసం వాళ్ళు జనాభాను పెంచుకుంటున్నారు, వాళ్ళ బలాన్ని పెంచుకుంటున్నారు, అధికారాన్ని పెంచుకుంటున్నారు. చివరి కలకత్తా హైకోర్టు కూడా మాదే, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మాదే, ఏ ఈ దేశం మాదే, వాళ్ళ మతం పుట్టకముందే ఉన్నటువంటి గుళ్ళు మావే, ఆ స్థితికి వచ్చారు. అది వాళ్ళ మతం నేర్పించింది, వాళ్ళు అది ఫాలో అవుతున్నారు. నువ్వెవడో వాళ్ళని కామెంట్ చేయడానికి? మన దేశాన్ని ముస్లిం ప్రమాదం కాదు, క్రిస్టియన్ ప్రమాదం కాదు, నువ్వు ప్రమాదం. ఎందుకంటే నువ్వు అబద్ధాలు చెప్తావు, నువ్వు ఎన్ని జరిగినా సిగ్గు లేకుండా నువ్వు కళ్ళు మూసుకుని నటిస్తావు. అరే నువ్వు ఉమ్మేస్తే మారతావు, నువ్వు కుమ్మేస్తేనే నువ్వు మారావు. నీ తినే దాంట్లో 1-2 పోసినా నువ్వు మారావు. కాబట్టి మనం అసలు క్రైస్తవుల్ని ముస్లింని నిందించకూడదు. దీనికి దోషి ఎవరంటే హిందువులు. అందుకు మనం ఏం చేయగలం, అది ఆలోచించగలిగితే అన్నీ సెట్ అవుతాయమ్మా. నా కుటుంబాన్ని నేను ధర్మబద్ధంగా దేశ దైవాలకి అనుగుణంగా నేను పెంచగలనా? కుటుంబం మారితే గ్రామం మారుతుంది, గ్రామం మారితే రాష్ట్రం మారుతుంది, రాష్ట్రం మారితే దేశం మారుతుందమ్మా.
దానికోసం మనం ప్రయత్నం చేయాలి. చేస్తున్నాను సార్, నేను మా పిల్లల్ని అదే దారిలో పెట్టి. అంతే, ఎవరి స్థాయిలో వాళ్ళు హోప్ఫుల్లీ నెక్స్ట్ జనరేషన్ కన్నా మారుతుందేమో చూద్దాం. ఖచ్చితంగా. మన మనం ఇప్పుడు ఒక 1000 ఏళ్ళ పోరాటం అమ్మా. అవునండి. ఏదో 1000 ఏళ్ళ పోరాటంలో 600 ఏళ్ళ తర్వాత మనం రామాలయం కట్టుకోగలిగాం. అసలు నాకు ఒక డౌట్ అండి, ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి డౌట్, మనది హిందూ రాజ్యం అయినప్పుడు, హిందుత్వ దేశం అయినప్పుడు మనం ఏదైనా బుక్ కానీ ఏదైనా కానీ చెప్పాలి అంటే హిందూస్ కూడా పెద్ద పెద్ద బ్రాహ్మణులు పండితులు కూడా క్రీస్తు పూర్వం అంటారు, బిఫోర్ క్రీస్తు అంటారు, ఆఫ్టర్ క్రీస్తు అంటారు. అది అసలు ఎందుకు వస్తుంది? క్రిస్టియానిటీనే లేదని నేను చిన్నప్పటి నుంచి అంటే ఎవడు నన్ను పిచ్చిదని అన్నట్టు అంటారు. కాదమ్మా, నీకు అమ్మా ఇది ఎక్కించబడింది కదమ్మా. అది బిఫోర్ క్రీస్ట్ అనేది ఎందుకు వచ్చింది? మనకు ఉన్నాయి కదా, మన లెక్కలు మనకు ఉన్నాయి కదా, చక్కగా సంస్కృతంలో నెంబర్స్ ఉన్నాయి కదా, దాని ప్రకారమే రాస్తున్నారు కదా అమ్మా. మనకి ఎవరైతే ఈ దేశాన్ని మొట్టమొదటి పరిపాలించారో అతను ఒక సుఖరోగి, వాడిని ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లో కూర్చోబెట్టినోడు జాతి ద్రోహి. అవును. కాబట్టి వాళ్ళు పరిపాలించినప్పుడు ఈ దేశ చరిత్రని అలాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చొప్పించారు, దాన్నే చెప్పించారు. వీర శివాజీ శివాజీ గ్రేటు, లేకపోతేనేమో రాణా ప్రతాప్ గ్రేట్ అని చెప్పరు, అక్బర్ గ్రేట్ అంటాడు. అక్బర్ మన గ్రేట్ ఎలా అవుతాడు? వాడికి వాడి జాతికి సంబంధించినటువంటి వాళ్ళు గ్రేట్ అవుతాడు. ఈ దేశంలో దేవాలయాలు కూలగొట్టి దాని మీద మసీదులు కట్టి దేశాన్ని విడగొట్టి 100,000 మంది మన ప్రాణాలు దోచుకుంటే వాడు నీకు బయ్యేలా అవుతాడురా, నీ అయ్యా, నీ నోట్లో ఉయ్యా. ఇలా ఏం చెప్పినా పిరికి బతుకు, మురికి బతుకు బతుకుతున్నటువంటి ఈ సోకాల్డ్ సెక్యులర్ కుక్కలు మారరు, ఎందుకంటే వాళ్ళు సోల్డ్ కాబట్టి. అది కాబట్టి మనం కూర్చోబెట్టి చెప్పాలి. మీరు 20 ఏళ్ళు, మనం 20 ఏళ్ళు లక్ష్యం పెట్టుకుని హిందువుల్ని తయారు చేస్తేనే ఈ హిందుస్థాన్ ఉంటుందమ్మా. అవునండి. లేకపోతే వాళ్ళు కొయ్యడానికి రెడీగా ఉన్నారు. సెక్యులర్ కుక్కలు చాలా ప్రమాదం. సెక్యులర్ కుక్కలు అంటే వాళ్ళు 10 మంది పుట్టినట్టే, ఎందుకంటే వాడికి నీతి ఉండదు కాబట్టి, వాడు నిజాన్ని చూడరు కాబట్టి, వాడు కేవలం మన్నే విమర్శిస్తాడు కాబట్టి. అది కాబట్టి మనం మారదామమ్మా, మార్చుదాం అమ్మా. ఇది నాకేదో పెట్టారు ఇంక జిఆర్ సుజాత గారు అని ఫార్వర్డ్ చేశారు. అమ్మా